హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో కాలా జామున్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ వాటర్ వేసి షుగర్ అంతా కరిగేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 175 గ్రామ్స్ ఆచి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. గులాబ్ జామున్ మిక్స్ వేసిన తర్వాత ఇందులోకి కరగపెట్టుకున్న షుగర్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు అంటే 65 ml వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్ద మరీ మెత్తగా సాఫ్ట్గాను ఉండకూడదు, అలాగని గట్టిగా హార్డ్గా కూడా ఉండకూడదండి. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం పల్చగా అయినట్లయితే ఇందులో కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-20 నిమిషాల పాటు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి మూత తీసి 1-2 నిమిషాల పాటు బాగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెంగా చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ఫస్ట్ ప్రెస్ చేస్తూ అరచేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఫాస్ట్గా క్రాక్స్ లేకుండా బాల్స్ కింద చుట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు బాల్స్ అన్నీ ఈవెన్గా రావాలి అనుకుంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక స్కూప్ లాంటి స్పూన్ని తీసుకోండి. ఈ స్పూన్తో మీరు పిండిని ఇలా తీసుకున్నట్లయితే పిండి అంతా కూడా ఎప్పుడు తీసినా ఒకటే క్వాంటిటీలో వస్తుంది. సో ఈక్వల్ బాల్స్ వస్తాయన్నమాట. ఇలా బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకునే లోపు మీరు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2.5 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇది అప్రాక్సిమేట్గా 650 గ్రాముల షుగర్ ఉంటుందండి. షుగర్ వేసిన తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కన్నా కొంచెం తగ్గించుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వాటర్ వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత 4 యాలుకల్ని ఇందులో దంచుకుని యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ అనేది చెక్ చేసినట్లయితే 2 వేళ్ల మధ్య జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, తీగపాకం రానవసరం లేదు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లోతుగా అడుగు మందంగా దలసరిగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ మరీ లో హీట్లో ఉండకూడదు, అలాగని హై హీట్లో ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో ఇలా ట్రిప్కి 8 నుండి 10 గులాబ్ జాముల దాకా ఫ్రై చేసుకోవచ్చండి. ఫస్ట్ స్టార్టింగ్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా క్విక్గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అలా అవడం కోసమే మనం ఇందులోకి షుగర్ వాటర్ అనేది యాడ్ చేసామన్నమాట. అలా షుగర్ వాటర్ యాడ్ చేయడం వల్ల మాడిపోకుండా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న కాలా జామున్ని వెంటనే వేడివేడిగానే షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. బాగా చల్లారిపోకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఇందులోకి ఈ కాలా జామున్ని ఫ్రై చేసుకున్న వెంటనే యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని జామున్స్ని వేసేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 1-2 గంటల పాటు అలా వదిలేయండి. 2 అవర్స్ తర్వాత జ్యూస్ మొత్తాన్ని కూడా ఈ కాలా జామున్ పీల్చేసి జ్యూసీ జ్యూసీగా తయారైపోతాయి. ఆ తర్వాత వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు. వీటిని కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి. సో ఎప్పుడూ చేసే గులాబ్ జామ్ కాకుండా గులాబ్ జామున్ మిక్స్తో ఇలా కాలా జామున్ కూడా ఒకసారి మీరింట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.